2021 సంవత్సరానికి గాను కొత్త సిలబస్ ప్రవేశపెట్టాలని మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కోర్స్ కార్యక్రమంలోనే ఇన్వడింపు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద ఒక టీం ఒక ఎక్స్‌పర్ట్ టీం ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది ఆప్సి అధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి అధ్వర్యంలో సుమారు 6 నెలల పాటు వివిధ మరి సబ్జెక్టులకు సంబంధించినటువంటి నిష్ణాతులు దీని మీద అధ్యయనం చేసి ఒక నూతన సిలబస్ ను ప్రధానంగా ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఒకటి స్కిల్ డెవలప్‌మెంట్ ఒకటి అట్లాగే లైఫ్ స్కిల్స్ అంటే ప్రధానంగా ఈ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ కానివండి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కానివండి అనలిటికల్ స్కిల్స్ కానివండి హ్యూమన్ వాల్యూస్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివండి కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలా అందరికీ మరి మన దైనందిన జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ ను అంటే నైపుణ్యాన్ని పెంచే విధంగా కోర్సుల్ని రూపకల్పన చేయడం ఈ యొక్క నూతన సిలబస్ యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ లైఫ్ స్కిల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ ను బిఏ బిఎస్సి బికామ్ బిబిఏ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో పొందుపరుస్తూ ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఒక చాయిస్ ను కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ కు ఉన్నటువంటి ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఆఫర్ చేసినా కూడా ఏ యూనివర్సిటీలో ఆఫర్ చేసినా కూడా ఆ కోర్సును సెలెక్ట్ చేసుకొని చదువుకునే ఒక వెసులుబాటును ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని మరి దీన్ని మార్పులు చేసి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సిలబస్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ కొత్తగా 2021 సంవత్సరానికి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సిలబస్ లో ప్రధానంగా అవుట్కమ్ బేస్డ్ సిలబస్ ఇది అంటే ఈ సిలబస్ లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈ సబ్జెక్ట్ ఈ కోర్స్ చదవడం వల్ల దీని వల్ల ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది ఏ విధంగా నైపుణ్యతలు మనం నేర్చుకోవచ్చు ఏ విధంగా మరి ప్రాక్టికల్ గా దీన్ని అనువదించుకోవడానికి ఎంతవరకు ఎంత మేరకు ఇది సహాయపడుతుంది ఇలాంటి అంశాల్ని ప్రతి సిలబస్ ప్రతి సబ్జెక్ట్ కు చాలా స్పష్టంగా అవుట్కమ్ బేస్డ్ గా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది అట్లాగే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో లైఫ్ స్కిల్ కోర్సెస్ అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ కోర్సెస్ ను మరి ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అట్లాగే నైపుణ్యాభివృద్ధి పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ వీటిని కూడా మరి ఈ యొక్క కొత్త సిలబస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అతి ప్రధానమైన అంశం ఈ కొత్త సిలబస్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మొట్టమొదటిసారిగా విద్యార్థులందరికీ 10 నెలల తప్పనిసరి అంటే మ్యాండేటరీ అప్రెంటిషిప్ కానివ్వండి లేకపోతే దీన్ని ఇంటర్న్షిప్ కానివ్వండి లేకపోతే ఆన్ జాబ్ ట్రైనింగ్ కానివ్వండి సుమారు 10 నెలలు 3 సంవత్సరాల కాలంలో అంటే మొదటి సంవత్సరం అయిన వెంటనే ఒక 2 నెలలు రెండో సంవత్సరం అయిన వెంటనే మళ్ళీ ఇంకొక 2 నెలలు అట్లాగే ఫైనల్ ఇయర్ లో ఒక 6 నెలలు మొత్తంగా 10 నెలల పాటు విద్యార్థులు మరి ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సిలబస్ ఈ విధంగా మరి మోడిఫై చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ప్రధానంగా ఈ ఆన్లైన్ కోర్సెస్ మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క COVID-19 ఈ కంటైన్మెంట్ వలన ఈ క్రైసిస్ లో మనం ఒక ఆపర్చునిటీని కూడా మరి విద్యాశాఖ ప్రధానంగా తీసు మరి ఎత్తుకోవడం జరిగింది అదే ఈ ఆన్లైన్ కోర్సెస్ మరి దాని పర్యవసానాలు కూడా వేరే విధంగా ఉన్నాయి మీ అందరికి తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ దీన్ని వాడుకొని మరి ఏ విధంగా
సిలబస్ ను అకాడమిక్ ఇయర్ కాకుండానే మరి స్టార్ట్ చేసిన విషయం అది పక్కన పెడితే ఈ డిగ్రీ కోర్సెస్ లో మాత్రం ఈ ఆన్లైన్ కోర్సెస్ మాక్ అంటే మూక్ కోర్సెస్ అంటే మాసివ్ ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరైతే దీని ద్వారా కోర్సెస్ చేస్తారో దానికి ఆదరణగా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు గో ఫర్ ఆన్లైన్ అండ్ మూక్ కోర్సెస్ కు మరి దాని వైపు ఆకర్షితులను చేసే విధంగా వారికి క్రెడిట్స్ ఆదరణగా క్రెడిట్స్ ఇచ్చే విధంగా ఈ సిలబస్ ను మరి రూపకల్పన చేయడం జరిగింది అట్లాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కోడ్ కానివ్వండి ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ కానివ్వండి ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కోర్ ఈ వీటిలో పాల్గొనే వారికి కూడా ఆదరణంగా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే విద్యార్థుల్ని కళాశాలను సమాజంతో అనుసంధానం చేయడానికి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఈ సిలబస్ లో భాగంగా చేయబడింది రాబో రోజుల్లో కమ్యూనిటీ ప్లానింగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు అనే ఒక బోర్డుని ఏర్పాటు చేస్తూ వీటన్నింటినీ నియంత్రించే విధంగా మరి ఒక నూతన వ్యవస్థను కూడా తీసుకురావడానికి మరి ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కమ్యూనిటీ సర్వీస్ను ఎంకరేజ్ చేయాలి విద్యార్థులకు మరి విద్యార్థులకు కళాశాలకు సమాజంతో అనుసంధానం చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి అట్లాగే దీని ద్వారా విద్యార్థులు కళాశాలల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేది మరి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈ నూతన సిలబస్ ఏదైతే ఉందో ఇది విద్యార్థుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే విధంగా ఇది దోహదపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చేస్తున్నటువంటి భారీ సంస్కరణలు మార్పుల్లో ఇది అతి ప్రధానమైనది ఈ యొక్క సిలబస్ సంబంధించిన అంటే క్వాలిటీకి సంబంధించి ఈరోజు మరి మేము ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క నూతన సిలబస్ ఏదైతే ఉందో ఇది థియరీతో పాటుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకునే విధంగా ఈ సిలబస్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి ఇది యూనివర్సిటీస్కి పంపించి మరి యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అట్లాగే ప్రభుత్వం మరి పరిధిలో ఉన్నటువంటి మరి కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో వాటిలో నేరుగా ఇవి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక మూడవ అంశం ఈ ఎగ్జామినేషన్స్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డిఫర్ చేస్తున్నాం అంటే పోస్ట్పోన్ చేసి మరి ఈ యొక్క పరిస్థితులు కొంచెం మెరుగుపడిన తర్వాత నిర్వహించుకునే విధంగా ముందుగా వీరిని విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తూ ఏ ప్రకారంగా అయితే యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిందో దానికి అనుగుణంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క డిగ్రీ కాలేజీల్లో మరి పీజీ కాలేజీల్లో ఈ విద్యా క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ